సమస్యలు మరి మీద వేసుకుంటారు లేకపోతే సమస్యల మీ దాకా రావటం తెలియదు కానీ మొత్తానికి ఇలాంటి సమస్యలు వాతావరణంలో నుంచి అనుకుంటా మీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేపించడం లాంటిది ఇప్పుడు ఎన్ఆర్ రెడ్డి విషయం తీసుకుందాం అండి ఆ టైంలో ఏంది అసలు అది వెరీ రాంగ్ అండి ఎన్ఆర్ రెడ్డి హూఇజ్ ఎన్ఆర్ రెడ్డి అంటే అది మీ మీకు ప్రమేయం లేకుండా ఎవరన్నా చేసిందా లేకపోతే ఏంటి మాట్లాడి అసలు వాడు ఎవడో తెలియదు అండి తర్వాత ఇప్పుడు ఇలా చూస్తే వాడు ఇన్నారెడ్డి అని చెప్పి ఒకరోజు మా ల్యాండ్ దగ్గరకు వచ్చి ఒక బోర్డు పెట్టుంటే ఆ బోర్డులో ఉండే నంబరు దిస్ ల్యాండ్స్ ఫర్ డెవలపింగ్ పర్పస్ అని చెప్పిన ఒక బోర్డు మా సైట్ బయట పెట్టుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం బోర్డు తీసేసి అప్పుడు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరో ఏదో అని మాట్లాడాడు తర్వాత ఇప్పుడు నాకు వే వేరే వాళ్ళ ద్వారా ఇలా ఇన్నారెడ్డి అండి మిమ్మల్ని వచ్చి కలుస్తాడు అని చెప్పిన విజయ్ అని ఒకడు ఇదే దాని మీద ఒక కుక్కడపల్లి కోర్టులో కూడా ఒక ఇది జరిగినాయి ఒక జడ్జి గారి మీద నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది ఓకే అయితే ఇట్ ఈజ్ ఐ పర్చేజ్డ్ ప్రాపర్టీ అండి అయిపోయింది ఆడొచ్చి ఇది ప్రజలది పేదోళ్ళది పేదోళ్ళది సుభా సుభాష్ చంద్రబోస్ లేఅవుట్ అంటాడు అసలు లేఅవుట్ లేదు అక్కడ అని చెప్తుంటే సుభాష్ చంద్రబోస్ లేఅవుట్ అని ఇటు చెప్పేది వాడు నన్ను కాగితం అడుగుతాడు ఏది నేను రిజిస్ట్రస్ డీడ్లు కోర్టు ఆర్డర్లు పొజిషన్లో నేనున్నా వాడికి ఏం కాగితం ఉందో కదా తీసుకొని రావాలా వాడికి చెప్పే జనాలకి ఎవరి దగ్గర కాగితం ఉందో కదా తీసుకురావాలి దే ఆర్ ఓన్లీ ల్యాండ్ గ్రాబర్స్ ఇతను ఏం చేశాడంటే మాజీ నక్సలైటు దాన్ని అంటే అతను చిన్న ఉద్దేశం ఏం చేశాడంటే ప్రస్సు లేకపోతే ఇలా చేసేదో అల్లరి చేస్తే కళ్యాణ్ ఏదో పిలిచి అనుకున్నాడు మనం అసలు వీటన్నింటికి అదే స్వామి చేస్తారని చూసారా తెగించిన కాదు అలాగా ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసేవాడిని ఆడు ఆడు నక్సలైట్ అనే పదానికి అర్థం తెలుసుకో ఉన్నాడు మా ఫ్యామిలీ నక్సలైటిజంలో ఉన్నప్పుడు నా నా జర్నీ నే నేను తిరిగిన వాళ్ళతో మళ్ళీ వాడే చేస్తాడు నక్సలైట్లతో నా మా మాజీ నక్సలైట్లతో నాకు ఫోన్ చేయించాడని నేను అదే చెప్పి మొన్న ఎప్పుడో ప్రెస్లో అడిగితే చెప్పాడు ఏది బా వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళకి ఇది చేస్తారు అసలు వీడు పంపించేడేమో నాకు తెలియదు నా కాదు నాకు ఆ సీన్ అవసరంలా నేను అదే చెప్పా ఆ రోజు ఒరే బాబు దేవుడు అనేవాడు నేను తప్పు చేస్తే నాకు శిక్ష ఇస్తాడు ఆల్రెడీ నీకు శిక్ష చేసాడు అనేది కళ్ళ ముందే తెలుస్తుంది అందుకనే ఒక చేయలేదు ఇంకా చేస్తే లేకుండా పోద్దేమో నే నేనెప్పుడు దేవుడినే నమ్ముతానని చెప్పా అంటే బేసిక్గా అసలు వీడి ఇంట్రెస్ట్ ఏంటి అక్కడ ఈడ ఇంట్రెస్ట్ ఏంటి ఉంది వాళ్ళకి టైటిల్ ఉందనుకోండి కోర్టుకి వెళ్ళమనండి టైటిల్ తెచ్చుకోమనండి నేను చెప్పే కదా ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకురండి నేను ల్యాండ్ ఇస్తాను గరీబోళ్ళు గరీబోళ్ళు అని వాళ్ళ పేర్లు చెప్పుకొని అసలు అక్కడ ఎవడైతే ఎవడండి గరీబోడు ఒక్కడు పేరు మీద మూడు ప్లాట్లు ఎనిమిది ప్లాట్లు పది ప్లాట్లు రాయించుకొని కాగితాలు తీసుకొచ్చిన వాడు వాడు గరీబోడా ఎవ్రీథింగ్ ఈజ్ డ్రామా అక్కడ ఇక్బాల్ అనేవాడు ఒకడు యూసఫ్ అనేవాడు ఒకడు వీళ్ళు కోర్టుల్ని మాయ చేసి మమ్మల్ని చేస్తున్నాడు ఏది సుప్రీంకోర్టు దాకా మాయ చేసింది నేను నిజంగా అది అది వేయిద్దాం అనుకున్నాను పిల్ల అతని మీద అంటే కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినాయి ఇంతమంది జడ్జీలు ఏది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఇప్పుడు దాకా దాని మీద జరిగిన వాళ్ళందరూ వీళ్ళందరు తప్పుడు వాళ్ళు ఈరోజు వీడు వచ్చేసాడట పెద్ద పోటుగా దాకా ఇట్ ఈజ్ రాంగ్ అంటే ఓకే మాట్లాడతారు ఏండి వాడు చేతనా రాజ్ న్యూస్ అతను ఉన్నాడు అతను వచ్చాడండి ఇదే మన మన దగ్గరకు వచ్చాడు ఇంటర్వ్యూ అన్నాడు నేను ఇంటర్వ్యూలోకి వచ్చి అడిగేదానికి అతను ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు జీరో నాలెడ్జ్ జాజా జర్నలిస్ట్గా అతనికి అంటే నేను చాలామంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేశారండి నేను చూశాను నాలెడ్జ్ లేదు అసలు మాట మాట్లాడటం చేతగాల అంటే నేను ఎందుకు అంటున్నానంటే అంటే అతను నేను ఇన్స్టల్ చేస్తున్నా అనేది కాదు ఎన్సేపుటికి నువ్వు చెప్పాలనుకున్నది నేను అదే చెప్పాను న్యూస్ మేక్ చేయొద్దు నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నన్నుకు అడుగు నేను నేను ఆన్సర్ చెప్తా నువ్వు ఆన్సర్ చెప్పి నన్ను నాకు వచ్చిన నీకు ఎన్సేపుటికి వాళ్ళ వాళ్ళది అనేది నీ దగ్గర లేదు కదరా బాబు అంటే నీ గవర్నమెంట్కి నాకు ల్యాండ్గా గొడవ ఉంటే మేము ఇద్దరం తెలుసుకుంటాం అదే నువ్వు వచ్చింది ఎవరి తరపున ప్లాట్ ఓనర్స్ అని చెప్తున్నావు అసలు ప్లాట్ ఓనర్స్కి ఉండే టైటిల్ ఎక్కడ బ్లాక్మెయిల్ చేద్దాం నే కానీ ఈ విషయంలో అనుకుంటా సార్ రెండు వందల డాక్యుమెంట్లు అంటారు ఇవన్నీ ఆరోపణలు ఏ రోజు ఏ రోజు లేదే మా రెండు వందల డాక్యుమెంట్లు ఏమి లేవు తొమ్మిది వందల మందికి లేవుట్టు అంటాడు అసలు మేము కూడా తెలుసో లేదు అక్కడ కట్టి ఉండే ప్రతి ఇల్లు ఇల్లీగల్ హౌస్ ఓకే అది బూరు పలసరామకృష్ణ నూట అరవై ఎకరాల్లో అతను సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది డెమాలిష్ ఎలక్ట్రిసిటీ తీసేయమని ఉంది వాటర్ కనెక్షన్ కట్ చేయమని ఉంది రేపు వాళ్ళు ఎవరైనా కూడా బూరు రామకృష్ణ దగ్గర కొనుక్కోవాల్సిందే ల్యాండ్ ఈ రోజుకి టైటిల్ లేదు ఎవడికి ఓకే ఆ రోజుల్లో వీళ్ళు గవర్నమెంట్ ఇళ్ళు ఉంటే ఎంక్రోచ్ చేసుకున్నారు ఆ ఎంక్రో ఎం ఇచ్చిన ఆర్డర్లోనే ఉంది వెరీ క్లియర్గా నీ వన్ ట్వంటీ ఎకర్లో ముప్పై ఎకరాలైన బాబు నేను నీకు పోషన్ ఇవ్వగలుగుతున్నానని గవర్నమెంట్ ఇచ్చింది ముప్పై ఎకరమే పోజిషన్ ఇవ్వగలుగుతున్నాను కొరంతా ఎంక్రోచ్ అయ్యింది నువ్వు కోర్టు ద్వారా తెచ్చుకోమన్నారు ఆయన్ని అంటే తనకేదో వచ్చింది కదా అని కెమెరా పెట్టేసుకొని నువ్వు చెప్పింది నువ్వు ఇది చేసుకొని నువ్వు నేను అది అడిగేడు ఓపెన్ డిపి అటుకురా తీసుకురా కాగితాలు ఏదో ఊరినే కానీ నిన్న పాసి యాదగిరి గారు నిజంగా చేస్తున్నాను ఆయన ఒకదానికి ఇంటర్వ్యూ ఇచ్చాడు అసలు అవీస్ ప్యాట్ ల్యాండ్ ఎలాగా వచ్చిందనేది చాలా కరెక్ట్గా చెప్పాడు ఆయన ఈ రోజు వరకు రాజ్ టీవీలో ఇంటర్వ్యూ చేస్తుండే అతనికి తెలియదు వాడు మాట్లాడుతున్నాడు చూసారా నేను పెద్ద పోటు కానీ తెలియదు తెలీదు ఆయన క్లారిఫికేషన్ చెప్పాడు చెప్పి మళ్ళీ ఇదే ఆయన ఆయన తప్పుల తడకేంటంటే లేబర్ వాళ్ళు కదండి లే అసలు లేబర్ వాళ్ళు అంటే ఈయన ఇంట్లో ఉంటే లేబర్ వాళ్ళు వచ్చేస్తే ఇచ్చేస్తాడా వాడు వాడిది నాది ఉంది దీంట్లో ప్లాట్ అంటే దానికి ఒక కమిటీ వేయాలి అంటే గవర్నమెంట్ మా మోసం చేస్తారంటారు వీళ్ళు వాళ్ళ కాదు అది గవర్నమెంట్ తెలుసుకుంటుంది కోర్టు తెలుసుకుంటుంది రియల్గానే తప్పు ఉంటే నువ్వు వింపినడవు ఆ కోర్టులో పిల్లి ఇప్పుడు వాళ్ళు అడిగారు అడిగిన వాటిలో సంబంధించి ఇప్పుడు వాళ్ళు టెలికాస్ట్ అయిన వాటిలో కూడా ఎక్కువ శాతంగా ఈ మా కళ్యాణ్ గారు అంటే ఎక్కువ శాతం సెటిల్మెంట్లు చేస్తుంటారు ఎక్కడ సెటిల్మెంట్ చేశానో ఎవడి ఎవడికి సెటిల్మెంట్ చేశానో అని చెప్పను చెప్పట ఇప్పుడు మీరు కూడా ఉన్నారండి ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత మీ కెమెరా పెట్టుకొని మీరు ఏమైనా మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటే నాకు ఒక ఇంటుకు కూడా ఊడదు నా ఒక ఇంటుకోడదు మాట్లాడుకోమనండి వేసుకోమని నేను ఇల్లీగల్గా ఉంటే చట్టం ఊరుకోదు రైట్ చట్టం ఊరుకోదు కదా డిపార్ట్మెంట్ ఊరుకోదు కదా పోనీ వద్దు ఇల్లీ ఇల్లీగల్ నేనా ఇల్లీగల్గా వాళ్ళు వస్తున్నారా వాళ్ళు వస్తే వాళ్ళు వీడియో క్లిప్పింగ్లు వేశారు మీరు ఎవరన్నా కూర్చిని అడిగారా పన్నెండు సంవత్సరాల క్రితం మిమ్మల్ని తరిమేశారు అన్నారు కదా పన్నెండు సంవత్సరాల క్రితం ఎందుకు కేసు పెట్టలేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే ఎందుకు పెట్టారు ఎందుకు అడగలేదు అడిగారు ఎవరినో ఒక వచ్చినా పన్నెండు సంవత్సరాల క్రితం ధర్మేసామంటే వాళ్ళని పన్నెండు సంవత్సరాల క్రితం ఎందుకు కేసు పెట్టలేదండి అంటే ఎవడో ఒక లంగగాడి ఇలా దొరికితే వచ్చేసి ఆడేస్తే ఉడతూపులకి కాయలు రాలిపోతాయి ఏంటి అదే అంటే బేసిక్గా నేను ల్యాండ్ కొనుక్కున్నానండి నేనేమి ఎవడో ఉంటే నేను గ్రాబ్యూ చేయలేదు లేకపోతే ఇంకోటి చేయలేదు ఇంకోటి చేయలేదు నేను టైటిల్ విచారించుకొని కోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత నేను కొనుక్కున్నా ఐ హ్యాడ్ మై సెల్ డీడ్ నేను డబ్బు పే చేసి బుర్రపల్సిన రామకృష్ణ అనే ఆయనకి ఆయన ఊరూరుల దగ్గరలో కొనుక్కొని ఉంటే ఆయన పొజిషన్లో ఉంటే నేను కొనుక్కొని నేను పొజిషన్లో ఉన్నా ఒకవేళ గవర్నమెంట్తో నా ఫైట్ ఉంది అనుకో గవర్నమెంట్ నేను తెలుసుకుంటావు అదే కరెక్ట్ నీ నీది పన్నెండు సంవత్సరాల క్రితం నేను బయటికి పంపించినప్పుడు అప్పుడేదో కేసు పెట్టలేదు అంటున్నా మీరు షాక్ అవుతారు బార్కాసో ఎక్కడో ఎన్నో వందల కిలోమీటర్లో ఉంది అక్కడ స్టాంప్ పేపర్ తెస్తారండి సేమ్ డే నోటరీ అవద్ది ఎప్పుడు ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్లు సి సిక్స్టీ ఎయిట్లు నో నోటరీలు ఎయిటీలో అక్కడికి ఒక అంబాసిడర్ కార్ వేసుకొని వెళ్ళి రావాలంటే ఎంత టైం పట్టుద్దో తెలుసండి ఈ స్టాంప్ పేపర్ తీసుకొని వచ్చి ఇక్కడ నోటరీ చేయిస్తాడట సేమ్ డే ఇవన్నీ ఎంక్వైరీ అయిపోయింది ఎవరి దగ్గర కొన్నారా ఎవరు లేవట్టు ఇచ్చారంటే ఖాన్ కాని అంటాడు ఆ కభిరుద్ధిని ఖానే హైకోర్టులో సబ్మిట్ చేశాడు రిటర్న్ స్టేట్మెంట్ నేను ఎవరికి అమ్మలేదు చాలామంది ల్యాండ్ గ్రాబర్సు ఇలా నా పేరు చెప్పుకొని చేస్తున్నారు దే ఆర్ ఎంక్రోచర్స్ ఇట్ ఈజ్ క్లియర్గా ఉంది